నా పేరు బుల్లే అనురాధ. నా పేరు సునీత. నా పేరు పేరాబత్ని హేమలత. నా పేరు వచ్చి ఆండ్రప్ కల్పన. వచ్చిన తర్వాత ఉద్యోగంలో చేరి మంచంలో ఉండే ముసలు 1వ తారీఖు అనేది తెలియదు వాళ్ళకి. నేను వెళ్ళి అమ్మా పింఛను ఇస్తున్నానులే అని లేపితే అప్పుడు నిద్ర మంచం లేచి ముందు నిద్రలేసి నా మొహం వేసి డబ్బులు తీసుకుంటా ఉంటారు. శాలరీ తక్కువైనా సరే నాకు ఇది స్పెసిఫిక్ తక్కువైనా సరే నాకు హ్యాపీనెస్ సార్ ఇందులోని, ఎందుకంటే నా పిల్లలు చూసుకొని నేను వర్క్ చేసుకోగలుగుతున్నాను. నేను మా మిస్సెస్ ఇద్దరు హ్యాండిక్యాప్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న దగ్గర నుంచి మాకు పెన్షన్ వచ్చిందండి. జగనన్న వచ్చిన తర్వాత మాకు పెన్షన్ రెట్టింపు అయింది. నాకు జగనన్న తోడు, మా మిసెస్కి ఓబీసీ కింద ఆసరాని మాకు నున్నలో జగనన్న కాలనీలో ఒక స్థలం వచ్చింది. ఆ బాబుకి 27 సంవత్సరాలు, హ్యాండిక్యాప్డ్, మొత్తం అసలు బెడ్ పేషెంట్. తను ఆమె కూడా హ్యాండిక్యాప్డ్. ఇంతవరకు తనకి ఏ ప్రభుత్వంలో తిరిగినా, ఇంతకుముందు ఎక్కడ ఎటు ఎన్ని ఆఫీసులు తిరిగినా కూడా తనకి పెన్షన్ అనేది రాలేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఎటువంటి లబ్ధి పొందలేదు. తిరగను ప్లేసులు లేవు ఆఫీసులకి, ఈ ఆఫీసులకి ఇంటి కోసం అని. అదే నాకు ఇద్దరు పిల్లలండి, నాకు పోషణ కూడా చాలా కష్టంగా ఉండేది. ఈ జగనన్న వచ్చిన ఈ పథకాల ద్వారా ఎంతో లబ్ధి పొందుతున్నాను. ఆయన వచ్చినాక కరోనా టైంలో కూడా నేను చాలా సేవ్ అయ్యాను. ముఖ్యంగా చదువుకునే పిల్లలకి ఆయన మంచి భవిష్యత్ కల్పించాడు. ఇప్పుడు నేను వాలంటరీకి చేరిన తర్వాత నాకు తెలిసి వచ్చింది ప్రేమ అంటే ఇలా ఉండిద్దేమో, మనం ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది ఈ వ్యవస్థ వచ్చిన తర్వాతే నాకు అర్థమైంది. నేను ఈ వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టినాక నేను వాలంటీర్గా చేస్తున్న తర్వాత చాలా సంతోషంగా ఉంది అన్న. వాలంటీర్ వ్యవస్థ వల్ల నేను వీళ్ళకి సేవ చేయడానికి వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను.